Satamanambhavathi Sataja Purusha Satendraja Ajashivendraja Ratitupati Om Namo Venkateswaya Satamanambhavathi Karyakramaniki Swagatam పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్టిపూర్తి, తదితర శుభ సందర్భాలలో భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానముల అర్చక స్వాములచే ఆలయ ప్రాంగణం నుండి ఆ శ్రీనివాసుని మంగళాశీస్సులు పొందే కార్యక్రమమే శతమానం భవతి. మా చిరునవ్వుల శ్రీ నాగచిన్మయ్యకి జన్మదిన శుభాకాంక్షలను, వెంకన్న దీవెనలను అందించండి అంటూ అమ్మమ్మ సుశీల, తాతయ్య రామారావు, అమ్మ నాన్న హైదరాబాద్ నుండి వ్రాస్తున్నారు. మా గారాలపట్టి యోక్షణకు జన్మదిన శుభాకాంక్షలను, లక్ష్మీపతి ఆశీస్సులను అందించమంటూ నాన్న నవీన్ కుమార్ రెడ్డి, అమ్మ జ్యోతి కడప నుండి కోరుతున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలను, పుండరీకాక్షుని దివ్యాశీస్సులను మా చిరునవ్వుల మేనలుడు ఆదిత్యకు అందించగలరు అంటూ మేనమామయ్య సుబ్రహ్మణ్య ధరణ్, మేనత్త నళిని బెంగళూరు నుండి వ్రాస్తున్నారు. మా చిట్టితండ్రి దీక్షిత యాదవ్కు జన్మదిన శుభాకాంక్షలను, స్వామివారి దివ్యాశీస్సులను అందించమంటూ తల్లి గీత, తండ్రి ప్రకాశ్ యాదవ్ మరియు అక్కయ్యలు రాయచూర్ నుండి కోరుతున్నారు. మలయప్ప స్వామి ఆశీస్సులను, జన్మదిన శుభాకాంక్షలను మా బంగారు తల్లి వెంకట వసుధకు అందించగలరు అంటూ బాబాయ్ హృషికేశవరెడ్డి, పిన్నమ్మ నాగలక్ష్మి, నానమ్మ వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, గోవిందుని శుభాశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి ఈ చిన్నారులందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్యాశీస్సులు అందజేస్తూ నవో నవో భవతి జాయమానోన్హాంకేతురుషసామీత్యగ్రే భాగం దేవేభ్యో విదదాత్యాయన్ ప్రచంద్రమా స్థిరతి దీర్ఘమాయుః. మా ముద్దుల మనుమరాలు ఆరుహ్య వల్లిశ్రీకి జన్మదిన శుభాకాంక్షలను, వైకుంఠపతి ఆశీస్సులను అందించమంటూ తాతయ్య పురుషోత్తం, అమ్మమ్మ శ్యామల సూళ్లూరుపేట నుండి వ్రాస్తున్నారు. దేవదేవుని దీవెనలను, జన్మదిన శుభాకాంక్షలను మా కన్నయ్య గౌతమ్ శౌర్యకు అందించగలరు అంటూ అమ్మా నాన్న, తాతయ్యలు, బామ్మలు కావలి నుండి కోరుతున్నారు. మా తమ్ముడు శంకర సూర్య కిరణ్కు జన్మదిన శుభాకాంక్షలను, స్వామివారి దివ్యాశీస్సులను అందించమంటూ హైదరాబాద్ నుండి అన్న ప్రద్యోత్, అమ్మ నాన్న రాస్తున్నారు. విజయవాడలో పుట్టినరోజు జరుపుకుంటున్న మా పాపాయి రోషితకు శుభాకాంక్షలను, వడ్డికాసల స్వామి దీవెనలను అందించమంటూ అమ్మ ఝాన్సీ లక్ష్మి, నాన్న సత్యనారాయణ వ్రాస్తున్నారు. మా పుష్ప కుమార్ సత్యతేజకు జన్మదిన శుభాకాంక్షలను, ఆనంద నిలుగుని శుభాశీస్సులను అందించమంటూ అమ్మ ఉమ, నాన్న తాతాజీ రాజమండ్రి నుండి కోరుతున్నారు. గోవిందుని శుభాశీస్సులతో పాటు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు అందజేస్తున్నా. ఈ రోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి వీరందరికీ శ్రీ అలమేలు మంగళ పద్మావతి సమేత శ్రీ శ్రీనివాస స్వామి ఆశీస్సులు అందిస్తూ ఓం హృద్యాస్మ హవ్యేన తమసో ససధ్య మిత్రం దేవో మిత్రయన్నోస్తు అనురాధా హర్ష వర్ధయంతః శతంజీవేన సరదస్య వీరాః. మా ముద్దుల బాబు ధోని శరత్ కు జన్మదిన శుభాకాంక్షలను, అలిమేలు మంగపతి ఆశీస్సులను అందించమంటూ నాన్న ముత్తురాజ్, అమ్మ మంజుల, బళ్ళారి నుండి వ్రాస్తున్నారు. విజయవాడలో పుట్టినరోజు జరుపుకుంటున్న మా ఆదిత్యకు శుభాకాంక్షలను, పక్షివాహనుని ఆశీస్సులను అందించమంటూ అమ్మ తులసి రామలక్ష్మి, నాన్న శ్రీనివాస రవికుమార్ కోరుతున్నారు. మా అబ్బాయి లలిత్ కు జన్మదిన శుభాకాంక్షలను,
ఏడుకొండల స్వామి ఆశీస్సులను అందించమంటూ తల్లి నీలిమ, నాన్న ప్రేమచంద్ కుటుంబ సభ్యులు విశాఖపట్నం నుండి వ్రాస్తున్నారు. శ్రీహరి దీవెనలను, జన్మదిన శుభాకాంక్షలను మా మనుమరాలు దీక్షితకు అందించగలరు అంటూ తాతయ్య జనార్దనరావు, అమ్మమ్మ నిర్మల విజయనగరం నుండి కోరుతున్నారు. మా గారాలపట్టి కృతికకు జన్మదిన శుభాకాంక్షలను, పద్మనాభుని ఆశీస్సులను అందించమంటూ అమ్మ సంజన, నాన్న శ్రీధర్ హైదరాబాద్ నుండి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, శ్రీ వెంకటేశ్వర స్వామి దీవెనలను అందజేస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి వీరందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యాశీస్సులు అందజేస్తూ ఉన్నాం. విద్యున్నయా పతంతిత విద్యోద్భరంతి మే అప్యాకామ్యాని జనిష్టో అపోనర్యస్సుజాత ప్రోర్వసీ స్థిరతి దీర్ఘమాయుః. మా బాబు రేతేష్కు జన్మదిన శుభాకాంక్షలను, వరాహమూర్తి ఆశీస్సులను అందించమంటూ నాన్న సాయికృష్ణ, అమ్మ సుధామయ్యి గుంటూరు నుండి కోరుతున్నారు. జన్మదిన శుభాకాంక్షలను, జగత్పతి ఆశీస్సులను మా మనుమడు అయానుకు అందించగలరు అంటూ నానమ్మ సుగుణ, తాతయ్య కృష్ణ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా మేనల్లుడు దేవాంశుకు జన్మదిన శుభాకాంక్షలను, గదాధరుని దీవెనలను అందించగలరు అంటూ మేనమామ ఉమాపతి నాయుడు మరియు తాతయ్య, అమ్మమ్మ రాజాం నుండి కోరుతున్నారు. గజరాజ రక్షకుని ఆశీస్సులను, జన్మదిన శుభాకాంక్షలను మా మనుమరాలు రిత్వికకు అందించగలరు అంటూ తాతయ్య కృష్ణమూర్తి, అమ్మమ్మ సీతారావమ్మ హైదరాబాద్ నుండి వ్రాస్తున్నారు. మా చిన్నారి మాధుర్యశ్రీకి జన్మదిన శుభాకాంక్షలను, ఆపద్బాంధవుని దీవెనలను అందించండి అంటూ తల్లి శిల్ప, తండ్రి పురుషోత్తం కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుండి కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, భక్తవత్సలుని ఆశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ పద్మావతి శ్రీనివాస స్వామి వారి దివ్యాశీసులు కలగాలని కోరుకుంటూ శ్రీర్వర్చస్వమాయుష్యమారోగ్యమావీదాత్స్యోభామానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. మా బంగారు తల్లి జ్ఞానశ్రీకి జన్మదిన శుభాకాంక్షలను, అభయదాయకుని ఆశీస్సులను అందజేయండి అంటూ అమ్మ అఖిల, నాన్న చైతన్య నెల్లూరు నుండి కోరుతున్నారు. తణుకులో పుట్టినరోజు జరుపుకుంటున్న మా వీరవెంకట రామకృష్ణకు శుభాకాంక్షలను, కోదండరాముని ఆశీస్సులను అందించమంటూ అమ్మ సీతామహాలక్ష్మి, భార్య కుమారుడు వ్రాస్తున్నారు. మా చిన్నారి హర్షినికి జన్మదిన శుభాకాంక్షలను, శ్రీనివాసుని దివ్యాశీస్సులను అందించమంటూ నాన్న ఢిల్లీ బాబు, అమ్మ ప్రశాంతి కోరుతున్నారు. నిత్య కళ్యాణ చక్రవర్తి ఆశీస్సులను, జన్మదిన శుభాకాంక్షలను మా చెల్లెలు దుర్గా తన్వితకు అందించగలరు అంటూ అక్కయ్య సాయి పూర్విత, అమ్మ సుజాత, నాన్న రమేష్ బాబు కోరుతున్నారు. మా గారాల బాబు దివేష్కు జన్మదిన శుభాకాంక్షలను, పద్మావతి వల్లభుని శుభాశీస్సులను అందించమంటూ నాన్న రాజశేఖర్ రెడ్డి, అమ్మ ప్రశాంతి తాడిపత్రి నుండి కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, పుండరీకాక్షుని దివ్యాశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ వృద్ధాశ్వహవ్యై నమ సోమ సద్య మిత్రం దేవం మిత్రదే ఎన్నో అస్తు అనురాధాన్ హవిషా వర్ధయంత సదంజీవే మసరద సవీరా. నిత్య కళ్యాణ చక్రవర్తి ఆశీస్సులను, జన్మదిన శుభాకాంక్షలను మా పాపాయ సూర్య నివేదకు అందించగలరు అంటూ అమ్మ మోనిక, నాన్న సంతోష్ కుటుంబ సభ్యులు విశాఖపట్నం నుండి వ్రాస్తున్నారు. మా తమ్ముడు దేవాంశు శృతికు జన్మదిన శుభాకాంక్షలను, తిరుమల వాసుని దీవెనలను అందించగలరు అంటూ అన్నయ్య శ్రీహిత్, నాన్న వంశీకృష్ణ, అమ్మ ప్రసన్న దుర్గా నెల్లూరు నుండి కోరుతున్నారు. మా చిన్నారి శిఖరకు జన్మదిన శుభాకాంక్షలను, అభయదాయకుని ఆశీస్సులను అందించమంటూ తల్లి సింధు, తండ్రి ప్రశాంత్ హైదరాబాద్ నుండి కోరుతున్నారు. గజరాజ రక్షకుని ఆశీస్సులను, జన్మదిన శుభాకాంక్షలను మా అన్నయ్య రోహిత్ నాగుకు అందించగలరు అంటూ చెల్లెలు, అమ్మ జయశ్రీ, నాన్న బుజ్జిబాబు రేపల్లె నుండి కోరుతున్నారు. ఈ ఫోటోలోని మా చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలను, జగత్పతి ఆశీస్సులను అందించగలరు అంటూ అమ్మ, నాన్న తిరుపతి నుండి వ్రాస్తున్నారు.
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను అత్యుత్తని శుభాశీస్సులను అందజేస్తున్నా. ఈ రోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ ఏడుగుండల వాడి దివ్యాశీస్సులు కలగాలని కోరుకుంటూ శ్రీరువర్చస్వమాజుష్యమారోగ్యమావిధాక్షోభామాణం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయుః. పుట్టినరోజు శుభాకాంక్షలను పుండరీకాక్షుని దివ్యాశీస్సులను మా బాబు సాయి లోకనాథ్కు అందించగలరు అంటూ అమ్మ లక్ష్మీకళ నాన్న రామ్ ప్రసాద్ కడప నుండి వ్రాస్తున్నారు. మా తమ్ముడు వెంకట మనోజ్కు జన్మదిన శుభాకాంక్షలను పద్మావతి వల్లభుని శుభాశీస్సులను అందించమంటూ అక్కయ్య పల్లవి అమ్మ నాన్న హిందూపురం నుండి కోరుతున్నారు. మా మనమడు లక్షిత్ బాబుకు జన్మదిన శుభాకాంక్షలను సప్తగిరీశుని దీవెనెలను అందజేయండి అంటూ అమ్మమ్మ వెంకటలక్ష్మి సుకన్య తాతయ్య వెంకట సుబ్బయ్య వ్రాస్తున్నారు. మా చిరంజీవి యవన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలను కోనేటి రాయుని దీవెనెలను అందజేయండి అంటూ తాతయ్య భాస్కర్ రెడ్డి నానమ్మ చిట్టమ్మ అమ్మమ్మ మునిలక్ష్మి తిరుపతి నుండి వ్రాస్తున్నారు. గోవిందుని శుభాశీస్సులతో పాటు శ్రీ వెంకటేశ్వర భక్తి చౌనల్ తరపున శుభాకాంక్షలను ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు అందజేస్తున్నా. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ కూడా కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి ఆ శ్రీ శ్రీనివాసుని యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలగాలని ప్రార్థిస్తూ నవో నవో భవతి జాయమానోన్నాంకేతురుషసామేత్యగ్రే భాగం దేవేభ్యో విదధాత్యాయన్ ప్రచంద్రమా స్థిరతి దీర్ఘమాయుః. సత్తెనపల్లిలో పుట్టినరోజు జరుపుకుంటున్న మా అబ్బాయి శ్రీహానుకు శుభాకాంక్షలను ఆపద్బాంధవుని దీవెనెలను అందజేయండి అంటూ తల్లి పద్మప్రియ నాన్న అనిల్ కుమార్ వ్రాస్తున్నారు. మా అమ్మాయి నివేదితకు జన్మదిన శుభాకాంక్షలను వెంకటనాథుని శుభాశీస్సులను అందించగలరు అంటూ అమ్మ గోవర్ధనమ్మ నాన్న భాస్కర్రావు నెల్లూరు నుండి కోరుతున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలను స్వామివారి దివ్యాశీస్సులను మా బాబు జగదీష్కు అందించగలరు అంటూ తల్లిదండ్రులు తాతయ్య అమ్మమ్మ కర్నూలు నుండి వ్రాస్తున్నారు. మా అమ్మాయి శ్రీహితకు జన్మదిన శుభాకాంక్షలను తిరుమల వాసుని దీవెనెలను అందజేయండి అంటూ తల్లి లక్ష్మీ మాధవి తండ్రి కమలాకర్ కందుకూరు నుండి కోరుతున్నారు. నా భర్త లక్ష్మీ సురేష్ కుమార్కు జన్మదిన శుభాకాంక్షలను వైకుంఠపతి ఆశీస్సులను అందజేయండి అంటూ భార్య మంజుల అమ్మ నాన్న కర్నూలు నుండి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి చౌనల్ తరపున శుభాకాంక్షలను స్వామివారి దివ్యాశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానోన్నాంకేతురుషసామేత్యగ్రే భాగం దేవేభ్యో విశదాచ్ఛాయంతి చంద్రమా స్థిరతి దీర్ఘమాయుః. మా అల్లుడు నాగమహేష్కు జన్మదిన శుభాకాంక్షలను లక్ష్మీపతి ఆశీస్సులను అందజేయండి అంటూ మామయ్య మల్లికార్జున శెట్టి అత్తమ్మ లక్ష్మీ ప్రమీల కర్నూలు నుండి వ్రాస్తున్నారు. జన్మదిన శుభాకాంక్షలను జగత్పతి ఆశీస్సులను మా అబ్బాయి వినోద్కు అందించగలరు అంటూ అమ్మ వరలక్ష్మి నాన్న శివరామకృష్ణ నెల్లూరు నుండి కోరుతున్నారు. మా కుమారుడు చంద్రభూషణరావుకు జన్మదిన శుభాకాంక్షలను శ్రీపతి దీవెనెలను అందజేయండి అంటూ అమ్మ లీలాదేవి నాన్న చంద్రభూషణరావు కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈ ఉత్తరం సికింద్రాబాద్ నుండి వ్రాస్తున్నారు. మా అమ్మాయి కృష్ణవేణికి జన్మదిన శుభాకాంక్షలను శ్రీనివాసుని దివ్యాశీస్సులను అందించగలరు అంటూ తండ్రి కృష్ణ తల్లి అనంత లక్ష్మి వ్రాస్తున్నారు. మా నాన్న సాంబశివరావుకు జన్మదిన శుభాకాంక్షలను వెంకన్న దీవెనెలను అందజేయండి అంటూ కుమార్తె విజయలక్ష్మి అల్లుడు సత్యనారాయణ చీరాల నుండి కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నాం మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి చౌనల్ తరపున శుభాకాంక్షలను ఆనంద నిలిగిన శుభాశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న వారందరికీ శ్రీ శ్రీనివాస స్వామి వారి దివ్యానుగ్రహము కలగాలని కోరుకుంటూ శ్రీర్వర్చస్వమాయుష్యమారోగ్యమావిధాశోభమానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభో
శతసంవత్సరం దీర్ఘమాయో. మా నాన్న శ్రీరాములకు జన్మదిన శుభాకాంక్షలను, సుదర్శన చక్రధారి శుభాశీస్సులను అందించగలరు అంటూ కుమారులు సత్యనారాయణ, సురేంద్రబాబు, వెంకటేశ్వర్లు ప్రకాశం జిల్లా నుండి వ్రాస్తున్నారు. మా శ్రీకరుకు జన్మదిన శుభాకాంక్షలను, శ్రీహరి దీవెనలను అందజేయండి అంటూ తల్లి ప్రియ, తండ్రి ప్రశాంత్ సోలాపూర్ నుండి వ్రాస్తున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలను, పద్మావతి వల్లభుని శుభాశీస్సులను మా అమ్మ నాగలక్ష్మికి అందించగలరు అంటూ కుమారుడు సుధీర్ బాబు, కుమార్తె రజని, భర్త నాగేశ్వరరావు విజయవాడ నుండి వ్రాస్తున్నారు. మా అబ్బాయి లక్ష్మణ్ నారాయణకు జన్మదిన శుభాకాంక్షలను, గోవిందుని శుభాశీస్సులను అందించమంటూ అమ్మ నాన్న జగ్గయ్యపేట నుండి కోరుతున్నారు. మా అమ్మాయి హర్షితశ్రీకి జన్మదిన శుభాకాంక్షలను, మలయప్ప స్వామి దీవెనలను అందించగలరు అంటూ నాన్న గోపాలకృష్ణన్, అమ్మ సవిత కుటుంబ సభ్యులు రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, కస్తూరి తిలకుని ఆశీస్సులను అందజేస్తున్నా. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకున్నటువంటి మీరందరికీ శ్రీ అలర్మేల్ మంగానాయక సమేత శ్రీ శ్రీనివాస స్వామి కృపాకటాక్షాలు కలగాలని ప్రార్థిస్తూ, శ్రియమేవావరుంధే శ్రీతే వాతే పునర్నివేద్యాః, క్షేమో వై రాష్ట్రస్య సీతో వాసః, క్షేమమేవావరుంధే. మా నాగేంద్ర రెడ్డి శిరీష దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను, లక్ష్మీపతి ఆశీస్సులను అందించమంటూ అమ్మ వెంకటరమణమ్మ, నాన్న ప్రభాకర్ రెడ్డి రేగడిపల్లి నుండి కోరుతున్నారు. కోనేటి రాయుని ఆశీస్సులను, వివాహ దినోత్సవ శుభాకాంక్షలను మా తల్లిదండ్రులైన సుశీల, కళ్యాణి, రమేష్ కుమార్లకు అందించగలరు అంటూ కుమార్తె వాసవి, నానమ్మలు విశాఖపట్నం నుండి వ్రాస్తున్నారు. మా తమ్ముడు రఘు, మరదలు సౌజన్య దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను, ధరణి నాయకుని ఆశీస్సులను అందించమంటూ అక్కయ్యలు పూర్ణిమ, లావణ్య, యానాం నుండి కోరుతున్నారు. పెళ్లి రోజు శుభాకాంక్షలను, వజ్రమ్మగుడుదరుని శుభాశీస్సులను మా కుమార్తె లక్ష్మీతన్య, అల్లుడు శివగణేశులకు అందించగలరు అంటూ తల్లిదండ్రులు పద్మావతి, లక్ష్మీనారాయణ వ్రాస్తున్నారు. మా చిరంజీవి స్వాతి కుమారి, ఫణీంద్ర సాయిలకు పెళ్లి రోజు శుభాకాంక్షలను, శ్రీనివాసుని దివ్యాశీస్సులను అందించమంటూ అమ్మ లక్ష్మీ అనసూయ, నాన్న సత్యనారాయణ సాయి సికింద్రాబాద్ నుండి వ్రాస్తున్నారు. మరి ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, పుండరీకాక్షుని దివ్యాశీస్సులను అందజేస్తున్నా. ఈరోజు వివాహ మహోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ ఆ వైకుంఠనాథుడి ఆశీస్సులు మీ దంపతులకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, నవో నవో భవతి జాయమానోన్నాం కేతురు ససామే చక్రే భాగం దేవేభ్యో విదధాత్యాయన్వ చంద్రమా స్థిరతి దీర్ఘమాయో. మా అబ్బాయి మోహన్ రెడ్డి, అమ్మ విజయలక్ష్మిలకు పెళ్లి రోజు శుభాకాంక్షలను, లక్ష్మీపతి ఆశీస్సులను అందించగలరు అంటూ తల్లి ఈశ్వరమ్మ, తండ్రి పెంటయ్య రెడ్డి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. కోనేటి రాయుని ఆశీస్సులను, వివాహ దినోత్సవ శుభాకాంక్షలను మా అత్తయ్య, మామయ్యలు అయిన వెంకటరమణ, పోతులూరు దంపతులకు అందించగలరు అంటూ అల్లుళ్ళు రాంబాబు, ఆచారి శ్యామ్ కొత్తపేట నుండి వ్రాస్తున్నారు. మా అమ్మ లక్ష్మి, నాన్న ఈశ్వరాచార్యులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను, గోవిందుని శుభాశీస్సులను అందించగలరు అంటూ కుమారులు పోతులూరి ఆచారి, భీమరాజు కుటుంబ సభ్యులు కృష్ణా జిల్లా నుండి వ్రాస్తున్నారు. ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని శుభాశీస్సులను అందజేస్తున్నా. ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న దంపతులందరికీ మీ దాంపత్యం నిండుగా కలకాలం ఉండాలని, కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ, ఓం రుధ్యాస్మ హవ్యేర నమసోపసధ్య మిత్రం దేవం మిత్రధేయన్నో అస్తు, అనురాధాన్ హవిషా వర్ధయంతః శతం జీవేమ శరద సవీరాః. చూశారుగా, ఇదే విధంగా శ్రీ స్వామివారి అమ్మవారి ఆశీస్సులను మీరు పొందాలనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పేరు, శుభ సందర్భం పేర్కొంటూ సంప్రదాయ దుస్తులు ధరించిన కార్డు సైజు కలర్ ఫోటోను మీ చిరునామాతో సహా వ్రాసి 15 రోజుల ముందుగా మాకు పంపండి. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ శతమానం భవతి కార్యక్రమం ద్వారా శ్రీ స్వామివారి అమ్మవారి ఆశీస్సులను మీకు అందజేస్తాం. మీ వివరాలను పంపించవలసిన మా చిరునామా శతమానం భవతి, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, అలిపిరి, తిరుపతి 517507.
శతమానం భవతి ఓ.